బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరుని నియమించడంపై సోము వీరాజు స్పందించారు. రాష్ట్ర ప్రజలకు మంచి సంకేతం ఇచ్చే నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం తీసుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పురంధేశ్వరి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఫిర్యాదులు కొత్తేమీ కాదని, ఫిర్యాదులకు తన శరీరం అలవాటు పడిందన్నారు. తనపై ఎవరు ఫిర్యాదు చేశారో వ్యతిరేకులు ఎవరో తెలియదని స్పష్టం చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలతో విజయవంతంగా ముందుకు వెళ్తారని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు పవన్. నిర్ణయం తీసుకున్నా దానికి నేను అంగీకరిస్తాను. ఇది కావాలి, ఈ విధంగానే జరగాలి అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆలోచన కాదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను అంగీకరిస్తాను. ఇది కావాలి, ఈ విధంగానే జరగాలి అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆలోచన కాదు. 27 కమిటీల్లో 800 కమిటీలు మనం పూర్తి చేయడం జరిగింది. గవర్నమెంట్ పరంగా 620 అన్నప్పటికీ కూడా పార్టీ పరంగా ఆ విధంగా మనం 26 జిల్లాల్లో 927 మండలాల్లో 800 సుమారు మండలాల్లో 10,000 శక్తి కేంద్రాల్లో 44,000 పోలింగ్ బూతులు గాను 10,000 శక్తి కేంద్రాల్లో సుమారుగా 20,000 పోలింగ్ బూతుల్లో పార్టీని విస్తరింపజేయడం జరిగింది కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో.